నుంచి వనపర్తి పెపేరు మున్సిపల్ పట్టణంలోని అన్ని వార్డుల నుంచి తండోపతండాలుగా కదిలి వచ్చినటువంటి మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ముఖ్య అతిథులు గౌరవనీయులు ఈ రోజు వనపర్తి జిల్లాలో వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు నవతరానికి ఒక దిక్సూచి భావితరం వాళ్లకు ఒక బంగారు బాట చూపించగలిగేటువంటి దక్షత కలిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు భారతదేశంలో ఐటీకి పరిశ్రమలకు సేవా రంగానికి పురపాలిక పాలనకు ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని దేశస్థాయిలో కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి యువ నాయకులు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి మా సహచర మంత్రివర్యులు వయసులో చిన్నవారైనా దక్షతలో తెలివితేటల్లో మా అందరికంటే గొప్పవాడు చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వాడు మనందరి వాడు గౌరవనీయులు శ్రీ కేటి రామారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లకు జిల్లా పరిషత్ చైర్మన్కు మున్సిపల్ చైర్మన్కు చైర్మన్లకు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి ఆత్మీయులైనటువంటి ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్లకు యువ మిత్రులకు మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మీ అందరికీ. దసరా పండుగ ఈ నెల వచ్చే నెల 24వ తారీఖున రానున్నది, కానీ వనపర్తికి దసరా పండుగ ఇవాళ మొదలే వచ్చినట్టుగా నేను భావిస్తున్నా. ఎక్కడ చూసినా సరే ఈరోజు నియోజకవర్గం అంతా కూడా సందడే. కారణం మీ అభిమానాన్ని చాటడానికి వచ్చినారు. మన కోసం ఇవాళ ఇన్ని వందల కోట్ల రూపాయలతోన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రికి శ్రీ కేసీఆర్ గారి చలవతో వారి ఆశీస్సులతో మనం అమలు చేసినటువంటి అనేక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించడానికి తమ స్వహస్తాలతో మనకు అందివ్వడానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు మరోసారి మన వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి 10 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి మీరు కుల్పించినటువంటి పూల వర్షానికి నేను జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి మీకు హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మీ అందరి అభిమానంతో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అఖండమైనటువంటి విశ్వాసం అభిమానంతో గత ఎన్నికలలో అతి భారీ మెజారిటీ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత మెజారిటీ ఒక ఉద్యమకారుడిగా నాకు మీరిచ్చి గౌరవించినందుకు మీరు ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ పనిచేసిన అని చెప్పి నేను ఇవాళ గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. రాష్ట్రంలో చాలా మంది చాలా రకాలుగా వారికి ఉండే ఆలోచనలతో ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళు ఉన్నారు. మన ప్రభుత్వంలో పోటీ పడి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అనుకుంటా ఎప్పుడు మనసులో నా నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అధికారులకు ఎప్పుడు చెప్తా ఉంటా, నాకు పోటీ అంటే నేను సిరిసిల్లతో పోటీ పడాలనుకుంటా, సిద్దిపేటతో పోటీ పడాలనుకుంటా. ముఖ్యమంత్రి గారితో మాత్రం పోటీ పడం ఎట్టి పరిస్థితులలో. వీళ్ళిద్దరూ అద్భుతంగా ఎట్లా చేస్తున్నారో వాళ్ళ అడుగుజాడలే అనొచ్చు, పెద్ద చిన్నవాళ్ళైన వరుసలో, కానీ వినూత్నమైన ఆలోచనలతో వాళ్ళు ఒక్కొక్కటి సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ఏం చేస్తారో దాన్ని చూసి వచ్చి ఇక్కడ అంతకంటే బాగా ఎట్లా చేయాలనో ఆలోచించేటువంటి పనిలో నేను నిమగ్నమై ఉంటా. ఇవాళ ఒకటేసారి ఒక టర్మ్ మాత్రమే నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో, కానీ ఒక్కరోజు విశ్రమించకుండా ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా విశ్రాంతి అనేది లేకుండా ప్రతి సెకండు మన నియోజకవర్గ ప్రజలకు మన జిల్లా ప్రజలకు ఈ రాష్ట్రంలో నాకు అప్పగించినటువంటి రైతన్నల బాధ్యతలకు ఎట్లా న్యాయం చేయాలనేటువంటి తపనతో పనిచేస్తూ వచ్చిన ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. 4 సార్లు 5 సార్లు మన ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు
ఏ మోతాదు పనులు చేసి వాళ్ళ ప్రజల్ని మెప్పించినారో మీ ఆశీర్వాదంతో మీ బద్దతో ఒకేసారి నేను అన్ని పనులు చేయగలిగినా మీ దయతో అని చెప్పి నేను గర్వంగా మీ ముందల ఇవాల మనవి చేస్తా ఉన్నా దీనికంతటి కారణం ఒకటే నాకు ఇచ్చేటువంటి శక్తి గౌరవ ముఖ్యమంత్రి గారిది వారు చూపేటువంటి చలవ వారి అన్ని వేళల వారి ఇచ్చేటువంటి ఆశీర్వాదం నువ్వు పని చేయి ఎంత దూరమైనా పో గతంలో చిత్రమైపోయింది పాలమూరు జిల్లా ఉద్యమ సమయంలో ప్రతి విషయంలో ఒక అవగాహనతో పనిచేసినటువంటి సైన్యం మీరు ఇవాల మీ చేతికి అవకాశం వచ్చింది గతాన్ని దల్చుకొని భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండాలనో తీర్చిదిద్దాలనో ఆ తపన మీకుంటది నువ్వు పనిచేయి శక్తి ఇచ్చే బాధ్యత నాది నిధులు ఇచ్చే బాధ్యత నాది మంజూరులు ఇచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు అనుక్షణం ప్రోత్సహిస్తూ వచ్చినారు వారి దయతోనే చేసిన దానికి అనుగుణంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు గారు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మనకు ప్రోత్సాహం ఇచ్చి నిధులు ఇచ్చి ఈ రోజు వారు హెలికాప్టర్ ఎక్కి వనపర్తిలో దిగే కంటే ముందే ఐటీ టవర్ కు 22 కోట్ల రూపాయలకు సంతకం పెట్టి వారి ఇక్కడ దిగే కంటే ముందే జీవో కాపీ వారి పిఎస్ నాకు పంపించినారు అది వారి అభిమానం ప్రజల కోసం పని జరగాలంటే ఏ రకంగా అద్భుతాలు చేయొచ్చునో వారు మాకు ఆదర్శంగా నిలిచి చూపిస్తున్నారు కాబట్టి ఈ రకంగా జరిగింది నేను చేయగలుగుతున్నా రెండే మాటలు చెప్పి నేను ముగిస్తా ఎందుకంటే హెలికాప్టర్ లో మళ్ళీ వారు పోవాలా బయలుదేరాలా చీకటి పడితే హెలికాప్టర్ వెళ్ళదు కాబట్టి రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం మీదకి వచ్చేదాకా మన నియోజకవర్గంలో కృష్ణా నది నుంచి ఒక్క ఎకరాకు నీరు బారలే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతే వారి అడుగుజాడల్లో వారి ఆశయాల మేరకు వారి ఆలోచనల మేరకు మన నియోజకవర్గంలో నేను నామినేషన్ వేసే నాటికి 2018 లో ప్రత్యేకంగా కృషి చేసి ఆనాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 70,000 ఎకరాలకు నీళ్ళిచ్చే నామినేషన్ వేస్తానని శపథం పూని ఆ రకంగా చేసే మీ ఆశీర్వాదం పొందిన ఆ తర్వాత ఈ రోజుకి నీటి పారుదలను 125,000 ఎకరాలకు తీసుకొని వచ్చిన ఇంకా భవిష్యత్తు మిగిలిన పనులు నడుస్తున్నాయి ఒకే ఒకటి ఖాసీం నగర్ కు నీళ్ళు అందలేయాల దానికి కూడా నీళ్ళు అందనికే అక్కడ పానగల్ దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినారు 2-3 రోజుల్లో అది కూడా అయిపోతే కృష్ణా నది నీళ్ళు దాకని గ్రామం ఈ నియోజకవర్గంలో ఒకటి కూడా లేకుండా చేసిన ఘనత కేసీఆర్ పాలనలో మనది ఆ రకంగా చరిత్రకెక్కుతది రెండు ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఉన్నత విద్యా సంస్థలు కానీ సాంకేతిక విద్యా సంస్థలు కానీ అదేవిధంగా వృత్తి విద్యా సంస్థలు కానీ అనేకాన్ని తీసుకొని వచ్చినాం ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి పేద సామాజిక వర్గాల పిల్లలకు ఇలా ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఫార్మసీలో కానీ వివిధ కోర్సులలో అడ్మిషన్లు పొందడానికి అనువుగా అనేక కళాశాలను ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా వనపర్తి జిల్లాలో కూడా అనేక కళాశాలలు వచ్చినాయి ఇవి మన పిల్లల భవితవ్యాన్ని మార్చబోతున్నాయి రేపు రాబోయేటువంటి రోజులలో మన ప్రాంతంలో ఉండేటువంటి అన్ని కుటుంబాల పిల్లలు వారు కోరుకున్నటువంటి చదువులు చదువుకునేటువంటి విధంగా విద్యా వ్యవస్థని ఇక్కడ బలోపేతం చేస్తున్నాం రాబోయేటువంటి రోజులలో అందరికీ పని దొరికేటువంటి విధంగా అద్భుతమైనటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా గౌరవ శ్రీ కేటీఆర్ గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నాం ఈ విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు మన ముందున్నాయి మీ ఆశీర్వాదంతో చేద్దాం తప్పకుండా మీ మద్దతు తీసుకొని నేను ముందుకు సాగుతా మీ ఆశీర్వాదము మీ మద్దతు తప్పకుండా ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను మరి కేటీఆర్ గారిని మాట్లాడ